హాయ్, యు ఆర్ వాచింగ్ ఎస్ఎస్ తెలుగు టీవీ అండ్ దిస్ ఇస్ యువర్ సురేష్. అంటే నేను ఇక్కడ ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారండి, ఏలండి యాక్చువల్గా మన ఇండియాలో ఉన్న ఫేమస్ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అక్కడ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఈ ఖైరతాబాద్ వినాయకుడు చాలా ప్రతిష్ట ఉంది, అంటే మన ఇండియాలోని అతి పెద్ద భారీ వినాయకుడు. అట్ ద సేమ్ టైం భక్తుల కోరికలు నిరంతరం తీరుస్తూ రోజు రోజుకి ఇయర్ ఇయర్లకి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భక్తిని సంపాదించుకున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఇయర్ 2018లో ఎలా ఉండబోతుందో దాని గురించి పూర్తి విశేషాలని తెలియజేయడానికి మన ముందు, యాక్చువల్గా ఇది శంకరయ్య బిల్డింగ్ అని అంటారు అందరికీ తెలుసు, శంకరయ్య వారి సోదరు ఎవరైతే ఉన్నారో సుదర్శన్ గారు దాన్ని అప్పటి నుంచి ఇప్పటివరకు గత 64 సంవత్సరాలుగా ఖైరతాబాద్ ఒక్కొక్క అడుగు నుంచి 64 అడుగుల వరకు వెళ్ళి తర్వాత గవర్నమెంట్ డిసిషన్ వల్ల కొద్ది తగ్గించారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఎలా అలా తగ్గించారా, అదే స్థాయిలో అడుగులు ఉన్నాయా లేదా అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అండ్ మనతో పాటు శిల్పి గారు ఉన్నారు, శిల్పి గారు అని మాటల ద్వారా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ వినాయకుడిని శ్రీ సప్తముఖ సప్తముఖ కాలసర్ప మహా గణపతి కింద డిజైన్ చేయడం జరిగింది. ఈ వినాయకుడిని స్పెషల్గా 9 నాగసర్పాలు అలాగే 7 నాగసర్పాలు, 7 వినాయకుడిని ముఖాలు అలాగే 14 చేతులు, రెండు వైపు లక్ష్మీ సరస్వతిని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, ఇంకొక వైపు శివ ఫ్యామిలీను పెడుతున్నాము. ఈ సంవత్సరం వినాయకుడిని స్పెషల్గా ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఆర్టిస్ట్ కూడా పెంచి చాలా బాగా చేయాలని 57 అడుగుల్లో ఈ వినాయకుడిని చేయడం జరుగుతుంది. అదే మనం ఇంత గత ఇయర్ చూసుకుంటే మనకు చాలా అడుగు ఎక్కువ అయిపోయిన వినాయకుడు అడుగుని చాలా తగ్గించారు. ఈ ఇయర్ కూడా తగ్గించారా లేదంటే ఏమైనా పెంచారా? యాక్చువల్గా ఈ వినాయకుని తగ్గియడం మేము చేసే డిజైన్ను ఏ హైట్లో ఉంటే బాగుంటుందో అలా హైట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 57 ఫీట్లు చేస్తే ఈ వినాయకుడు బాగా అందంగా వస్తారని 57 ఫీట్లో ఈ వినాయకుడు చేయడం జరుగుతుంది. ఈ వినాయకుని హైట్లో ఎవరు ఇంత చేయాలి అంత చేయాలని ఎలాంటి నిబంధన లేదు, కానీ మేమే ఈ వినాయకుడిని ఎవ్రీ ఇయర్ కూడా డిజైన్ చేసేటప్పుడు ఈ వినాయకుడు ఏ హైట్లో చేస్తే బాగుంటుంది అని డిసైడ్ చేసి 57 ఫీట్లు చేస్తే ఈ వినాయకుడు చాలా అందంగా వస్తారని ఈ వినాయకుడిని ఈ సంవత్సరం 57 ఫీట్లు చేయడం జరుగుతుంది. అలాగే గతం చూసుకుంటే చాలా పార్టీలు చేంజ్ అవుతూ వస్తున్నాయి, చాలా లీడర్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చారు. ఇప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ ఎంతవరకు సపోర్ట్ ఉంది మీకు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? యాక్చువల్లీ ఆ మ్యాటర్ అంతా నేను వినాయకుడి గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పాను కాబట్టి కమిటీ వాళ్ళు టోటల్ డీటెయిల్స్ మీకు